అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షనేమి పాలకపక్ష ముఖ్యమంత్రి గారి జగనన్న గారికి అయితేనేమి లేఖలు రాయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది. మేము ఎందుకు డిమాండ్ చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, గత 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది, అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన చేసింది లేదు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు. కనీసం ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి. మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో, మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో, మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో, వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి అని డిమాండ్ చేశాము. దయచేసి ఈసారైనా పాలకపక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారికి లేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా ప్రజల మేలు పోలేదు ఎవరు అనేది ఆలోచన చేయాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని, వైసీపీని, జనసేనను ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా మళ్ళీ సాధ్యమవుతుందని మరొకసారి. నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది, కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా, ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్ళకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.